ఈరోజు నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కరువు రాకూడదు. దేవుని ఎప్పుడు మొక్కం మనం, కానీ కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. దేశం మొత్తం కరువున్నా మనకి ఇక కరువు రాదు. ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కరువు రాదు. గోదావరి నది ఉద్యమ సమయంలో నేను మాట్లాడేవాడిని, గోదావరి ఒరుసుకుంట వారే జిల్లాలలో కరువు ఎట్టుంటుందయ్యా, ఇది వివక్ష కాకపోతే అన్యాయం కాకపోతే అని మాట్లాడేవాడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటా ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎటు కాకుండా ఉద్యమాన్ని మీద నీళ్లు చల్లడానికి, ఉద్యమ వేడిని చల్లార్చడానికి నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు వేసిన ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు, అది కూడా ఇలా సాఫల్యమైపోయి సమ్మక్క సాగరం కట్టుకున్నాం. 365 రోజులు బ్రహ్మాండంగా అది వరంగల్ జిల్లాకే డెడికేట్ చేస్తూ ఉన్నాం, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, ఇందులో అంతర్భాగంగా ఉన్నటువంటి మహత్తరమైన మలన సాగర్ రిజర్వాయర్ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది ఒకసారే నింపరు, 3 సంవత్సరాలు కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు 50 టీఎంసీలు, టెక్నికల్గా సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం 1/3, 1/3, 1/3 నింపుకుంటూ 3 సంవత్సరాల నాటికి దీని పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు నింపుతారు. ఆ రకంగా మనకు పని మాత్రం ఆగదు, నీళ్ళు పోస్తూ ఉంటాయి, బయటికి పోతూ ఉంటాయి, వ్యవసాయానికి నీళ్ళు మాత్రం పోతానే ఉంటాయి. ఆ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు ఇందులో 10.64 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, గతంలో మనం తెచ్చాం. ఇప్పుడు ఇంకొక 5, 5.5 టీఎంసీలు తెచ్చి 16, 16.5 టీఎంసీలు ఈ ప్రాజెక్టు నింపుతారు. అట్లా వర్షాకాలం తర్వాత మళ్ళా ఒక 15, 16 టీఎంసీలు మళ్ళా నింపుతారు. ఆ ప్రకారంగా మళ్ళా టెస్టింగ్ చేసుకొని, దానికి అవసరమైన టెస్టింగ్లు చేసుకొని మళ్ళా కూడా మిగతా నింపుతారని మనవి చేస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని వాళ్ళు, ప్రాజెక్ట్ అంటే ఏందో కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చిల్లర ప్రయత్నాలు కొన్ని చేస్తారు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు. మిడ్మానేర్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో అంతర్భాగమే, మిడ్మానేర్ ప్రాజెక్ట్ కాడ దాన్ని నింపుతా ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు నేను పార్టీల పేరు చెప్పాను, వాళ్ళు కట్టలేదు దుర్మార్గంగా వివక్ష వల్ల. ఏఎన్లు ఫోన్లు దశాబ్దాల తరబడి పెండింగ్ ఉంటే ఎల్లంపల్లి కంప్లీట్ చేసి మిడ్మానేర్ కూడా కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేస్తే యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సత్యం ఏంటంటే, ఏ ప్రాజెక్టు కట్టినా దాని నుంచి కొద్ది నీళ్లు కట్ట నుంచి బయటికి రావాలి, ఆ సీపేజ్ రావాలి. స్వచ్ఛమైన నీళ్లతో సీపేజ్ ఉంటే ప్రెషర్ రిలీవ్ అయిపోతుంది, కట్ట ప్రమాదంలో పడకుండా ఉంటుంది. ఆ పరిజ్ఞానం లేని విధవలు కొంతమంది మిడ్మానేర్ దగ్గర పోయి, ఎందుకంటే కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని చిన్న చిన్న ఓవర్సైట్ జరుగుతాయి, అంచనాలు తారుమారైతాయి, దాన్ని సవరించి మళ్ళీ కడతారు. భారీ ప్రాజెక్టు కట్టినప్పుడు అనేక మార్పు చేర్పులు లోనైతే ఆ పరిజ్ఞానం కూడా లేని విధవలు కొంతమంది ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా ఒకటి ఉంది, దానిలో ఒకడు పోయి గెలికి మళ్ళీ మన మిడ్మానేర్ ఇక్కడ బురదొత్తాంది, ఇది చాలా బలహీనంగా కట్టిందో అని చిల్లర పోస్టు పెట్టినారు. నేను చాలా బాధపడ్డాను, ఈ దరిద్ర గాడిదలు ఎక్కడి నుంచి పుట్టినారు ఈ తెలంగాణలో, ఇలా పరిజ్ఞానం కూడా లేదు, తెలివి కూడా లేదని చెప్పి. ఇంతకుముందు హరిరామ్ గారు నేను అదే అడిగిన, ఈ మలన్న సాగర్లో ఇంత నీళ్లు నింపితే కట్ట నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి అడిగిన, నాకు కూడా పరిజ్ఞానం లేదు, నేను నేర్చుకున్నది విద్య. ఎందుకంటే సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడంతా నల్లమట్టితో కట్ట ఉంటుంది, నీళ్లు బయటికి రావు. ఒక 300-400 బోర్లు కట్ట కింద వేసి అందులో కంకర నింపి ఆ అడుగు నుంచి వచ్చే నీళ్లు ఆ వాల్వ్స్ ద్వారా బయటకు వచ్చినట్టు మన ఇంజనీర్లు ఏర్పాటు చేసినారు. నేను స్వయంగా చూసిన, ఎందుకు చేసినారు ఈ పని అంటే, ఈ ప్రెషర్ రిలీవర్ ఉండాలి సార్, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పినారు. గోదావరిలో మనం బ్యారేజీలు కట్టినాం, మనకు అన్నం పెట్టేటువంటి లక్ష్మీ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి బ్యారేజ్ కట్టినాం, నదిలో డ్యామ్ కింద దాదాపుగా 400 బోర్లు వేసినారు, ఇంతింత విడల బోర్లు వేసి దానిలో కంకర అదంతా కూడా నింపినారు, లేకపోతే డ్యామ్ లేచిపోతుంది. గోదావరిలో వచ్చే ఆ వరదకు, ఆ వెలాసిటీకి, ఆ తాకిడికి ఆ రిలీవర్ టెక్నిక్స్ ఉంటాయి, అవి మనకు తెలియకుండా పరిజ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. నేను మురళీధరరావు గారిని, ఇంజనీర్స్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను, కొండ పోచమ్మ ప్రాజెక్టులో కాలువల మీద పెట్టినటువంటి మీరు ఏవైతే తుములు పెట్టినారో అవి కొద్దిగా వీక్గా ఉన్నట్టు నాకు తెలిసి మీ డిజైన్ తప్పున్నట్టుంది, మీరు దయచేసి వాటిని వెంటనే మార్చాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కూడా కోరుతా ఉన్నా. అది ఫుల్ కెపాసిటీ నింపినప్పుడు బకిలింగ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు, కాబట్టి అది కాంట్రాక్టర్దే తప్పు కాబట్టి వాళ్ళ మీద ఛార్జ్ చేసి వెంటనే వాటిని కూడా సరిచేయండి ఎండాకాలంలో, సో దట్ ప్రాజెక్టులు పటిష్టంగా మనకు పనిచేసేటువంటి అవకాశం ఉండాలి. హైదరాబాద్ పోయే మంచినీళ్ళు
ఇక్కడి నుంచి కొండపోచమ్మ కొండపోచమ్మ నుంచి పైకి పోతాయి కాబట్టి దాన్ని కూడా పటిష్టంగా చిన్న చిన్న లోపాలంటే సవరించి ఈ పిచ్చి విధవల మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏడేళ్ల కింద తెలంగాణ ఎట్లుండే ఇవాళ తెలంగాణ ఎట్లుంది, ఏడేళ్ల కింద తెలంగాణలో భూముల ధరలేంటి ఇవాళ భూముల ధరలేంటి, తెలంగాణను ఆనుకున్నటువంటి మహారాష్ట్రలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్ని మించి పంజాబ్తో పోటీ పడుతూ తెలంగాణ ధాన్యం పండిస్తూ ఉంది. ఈ పద్ధతిలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్న సంగతి చాలా మందికి తెలియదు, కనీస పరిజ్ఞానం కూడా లేదు. వాస్తవానికి తెలంగాణలో పంటలు పండించే అతిపెద్ద ప్రాజెక్టు మన కరెంట్ మీటర్ మోటార్లు, మన 30 లక్షల బోర్లు, మొత్తం మిషన్ కాకతీయ నుంచి ప్రారంభమైన మన యజ్ఞం, చెరువులు నింపుకుంటాం, ప్రతి కాలువలో. మురళీధరరావు గారు నేను కోరుతా ఉన్నా, దయచేసి అన్ని ప్రాజెక్టుల కెనాల్స్లో ఉండే రాడార్లో ఉండేటువంటి ప్రతి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిండాలి, ప్రతి చెరువు నిండాలి. ఏప్రిల్ నెలలో కూడా చెరువు తొలుకులు కొడతా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు బోర్లు బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్ళిస్తాయి, అద్భుతమైనటువంటి పంటలు మనం పండిస్తాం. ఊరికనే ఆశామాషిగా తెలివి లేక చిల్లర రాజకీయాలకో 4 ఓట్ల కోసమో ఉచిత కరెంటు ఇస్తలేము. దాని వెనుక పటిష్టమైన వ్యూహం ఉన్నది. ఇక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లనే నా వ్యవసాయం ఉంటుంది, నా పొలం ఉంటుంది. అక్కడ 2-3 ఏండ్లు నీటి సుక్కలేక బోర్ల నిండిపోయి నేను ఒక గింజ కూడా పండియలేని పరిస్థితుల్లో నేనే కరువును ఎదుర్కొన్నా. అంత గోసపడ్డ తెలంగాణ, రైతాంగం వలసపోయిన తెలంగాణ, రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ, ఆ దుస్థితి పోవాలని రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత కరెంటు కానీ ఒక పద్ధతి ప్రకారం ఇస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రైతులు ధీమాగా కాలరెగిరేష్ ఎస్ మేము గర్వంగా గౌరవంగా బతుకుతాం గ్రామాలలో అని చెప్పి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మళ్ళీ పల్లెటూళ్ళకి వచ్చి పాత ఇళ్ళన్నీ చదురుతా ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ తెలంగాణ ఆవిష్కారం అవుతా ఉన్నది. మత్స్యకారులకు చేపలు 10 కిలోల చేప, 12 కిలోల చేప, 6 కిలోల చేప, చేపలు తిని తిని ముఖం కొడుతుంది సార్ అని చెప్పి ఊళ్ళలో ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి ఎంత ఉంది, పాడి పరిశ్రమ అభివృద్ధి ఎంత ఉంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతా ఉంది. ఎవరో కుక్కలు మొరుగుతున్నాయని మన పని మనం ఆపాల్సిన అవసరం లేదు, మన ప్రయాణం ఆపాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అనేక రంగాలలో 7 సంవత్సరాలలోనే కేంద్రం 0 కోఆపరేషన్ అయినప్పటికీ, కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయినాం. నిన్న నేను మహారాష్ట్రకు పోతే అక్కడున్న ముఖ్యమంత్రి లిస్టు తీసి ఇవన్నీ మీరు ఎట్లా చేస్తాను, నేను కూడా మీ రాష్ట్రానికి వస్తా, దయచేసి ఒక 2-3 స్కీమ్లు మేము కూడా అర్జెంటుగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను స్వయంగా చూసి నేర్చుకొని వస్తా అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నా ఎంబడినటువంటి మన ఎమ్మెల్యేలు ఎంపీలు గర్వంతో వాళ్ళ ఎదలు పొంగిపోయినాయి. అంటే దేశానికే మార్గదర్శనం చేసేటువంటి గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.